హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెల్కమ్. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉంటారు, స్త్రీలకు త్వరగా భావప్రాప్తి కలగడం లేదని, వారికి భావప్రాప్తి కలిగేలోపే వీర్యం స్ఖలనం అయిపోతుందని, దీనివల్ల స్త్రీలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోతున్నారని, త్వరగా భావప్రాప్తి కలగడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. సహజంగా చాలా మందిలో కూడా ఈ సమస్య ఉంది. అయితే కొంతమందికి పురుషులు ఏంటంటే వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోయే అవకాశం ఉంటుంది, కొంతమందికి శీఘ్ర స్ఖలనం లాంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు స్త్రీలకు కొంత భావప్రాప్తి కలగడానికి కొంత సమయం అనేది అయితే పడుతుంది. ఈ సమయం పట్టేలోపే స్ఖలనం అయిపోయేసరికి వాళ్ళకి భావప్రాప్తి రాక డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో స్త్రీలకు కూడా అదే విధంగా ఈ స్ఖలనం అనేది ఉంటుంది, అది ఆ స్ఖలనాన్ని భావప్రాప్తి అని అంటారు. సో వాళ్ళకు కూడా ఈ భావప్రాప్తి కలగడం వల్లనే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇకపోతే ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు, స్త్రీలకు అంటే కొంతమంది స్త్రీలకు ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కానీ వాళ్ళు పెరిగిన పద్ధతులు, వాళ్ళు పెరిగిన ప్రాంతాలు, ఈ కారణాల వల్ల కొంత బిగు అంటే బిడుసుతనం అనేది ఉంటుంది. దీనివల్ల కొంతమంది స్త్రీలకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి, లేదా రెగ్యులర్గా ఒకే విధంగా చేయడం వల్ల కానివ్వండి, కొంతమందికి పెద్ద ఆసక్తిగా ఉండదు. ఆసక్తి లేని సందర్భాల్లో భావప్రాప్తి కలగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దీనికి దీనికి ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేసే ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. చేయవలసిన చాలా సింపుల్, మీకు కేవలం ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు పైన కొద్దిగా వెలిగారం, వెలిగారం అనేది దాదాపుగా అన్ని రకాల చౌదాపూడి దుకాణాలు లభిస్తుంది, ఒక చిటికెడంతా వెలిగారము గుర్తుపెట్టుకోండి, ఒక చిటికెడంతా పచ్చకర్పూరము, ఓకేనా. అదే విధంగా దీంతో పాటుగా అంటే నేను ఏదైతే చెప్పానో అదే మోతాదులు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తక్కువ వేసుకోకూడదు, ఓకేనా. సో చిటికెడంతా వెలిగారము, చిటికెడంతా పచ్చకర్పూరం వేసి ఒక అర చెంచాడు తేనె వేయండి అందులో, ఓకేనా. వేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసి ఆ ఆకుని రతికి ఒక గంట ముందు కనుక స్త్రీలకు ఇచ్చినట్లయితే, ఇది కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి హార్మోన్స్ లెవెల్స్, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ లెవెల్స్ ని డెవలప్ చేయడానికి, త్వరగా భావప్రాప్తి కలిగించడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు త్వరగా భావప్రాప్తి పొందుతారు. అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్త్రీలకు ఇలాంటి చేయకుండా కూడా భావప్రాప్తి కలిగించాలంటే ముందుగా రొమాన్స్ లాంటివి కానివ్వండి, ఫోర్ ప్లే లాంటివి కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళకి నొప్పించకుండా చేయడం వల్ల వాళ్ళు త్వరగా భావప్రాప్తి పొందే అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి ఒకవేళ ఆ విధంగా చేయండి, లేదు ఆయన శరీర తత్వాలు వేరే ఉన్నాయి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. దీనివల్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.